విజయనగరం జిల్లాలో అసమ్మతి సెగలు ఎగసిపడుతున్నాయి. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ కేఏ నాయుడు అన్ని పదవులకి రాజీనామా చేశారు. గజపతి నగరం టికెట్ ఆశించారాయన. అయితే టీడీపీ అధిష్టానం కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ ను కేటాయించింది. దీంతో పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు 5 మండలాల పార్టీ అధ్యక్షులు సైతం తమ పదవులకు రిజైన్ చేశారు. విజయనగరం నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రగులున్నాయి ప్రస్తుతం మనతో పాటు. అయితే ఈ గజపతి నగరం నియోజకవర్గం మండల ఏదైతే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అలాగే ఇన్ఛార్జిగా ఉన్న కేఏ నాయుడు కూడా తమ పదవులకు మాత్రం రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కేఏ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాయుడు గారు చెప్పండి, ప్రధానంగా ఈరోజు సీట్లు ప్రకటించడం, ఇంత సీనియర్గా మీరుండి ఎప్పటి నుంచో అంటే గత మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, అదే పార్టీని నమ్ముకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కాదంది, ఇప్పుడు మీరు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు మీరు ఇట్లా అని చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ నా అభ్యర్థిని తిరస్కరించింది, నన్ను తిరస్కరించల. అందుకనే పార్టీ ద్వారా వచ్చిన పదవులు ఏదైతే గుంటూరు మచిలీపట్నం సమన్వయకర్త అది రాజీనామా చేశాను, గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాం అది రాజీనామా చేశాను, సామాజిక కార్యకర్తగా అందరితో పాటు ప్రయాణం చేస్తాను చాలా స్పష్టంగా చెప్పాను. సార్, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ లెగసీ, మీ నాన్నగారు ఏదైతే కొండపల్లి పైడితల్లి నాయుడు గారు ఉన్నారో ఆ లెగసీని మేము కూడా ఆ వా కుటుంబానికి ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది, అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక క్వశ్చన్ వేస్తాను, 2008లో ఈ అభ్యర్థి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడో ఆలోచించండి, 2019లో ఎక్కడున్నాడు, 2006లో భారతదేశంలో అంటే 2 ఉప ఎన్నికలు అటు కేసీఆర్ గారు నేను ఆ రోజు ఓడిపోవడానికి కారణం ఎవరు, వీడే కదూ, ఇదే కొండలరావు కదూ. ఇక దాని గురించి పోయినప్పుడు ఇంకా కుటుంబాలు స్టూపిడిట్ ఆలోచన కూడా స్టూపిడ్. నువ్వు పార్టీకి నిబద్ధతతో ఎప్పుడు పనిచేసావు? ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, అరే 52 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంటి మీద నిద్ర లేదు, ఇళ్లలో కుటుంబాలు కూడా తిన్నారా పడుకున్నారా కూడా లేదు, అన్నీ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చినప్పుడే నువ్వు ఏసీ కారులో మా శిబిరం ముందే తిరుగుతావుంటే ఈరోజు నువ్వు బీఫామ్ తీసుకోవడానికి వెళ్ళి మా కార్యకర్తల ముందు లీడర్గా ఉంటే మా మనసులు బాధపడదా? మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అంతకన్నా ఇబ్బంది వస్తుందా 52 రోజుల కన్నా? మా నాయకుడికి అంత ఇబ్బంది వచ్చినప్పుడే నువ్వు కులాసాగా ఏసీ కారులో తిరిగావే, తిరిగినప్పుడు ఇప్పుడు నువ్వేదో జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసి కార్యకర్తలందరికీ కూడా విచ్ఛిన్నం చేసి పక్కన పెట్టేసి నువ్వు సీటు పట్టుకొని వస్తే మా మనసులు ఎంత బాధపడతాయి? డెఫినెట్గా బాధతో పాటు ఉన్నాం, అందుకనే సామాన్య కార్యకర్తలకి ఈ రాఫ్ రోడ్స్ కంటిన్యూ అవుతాం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకటే.